అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అవినీతి అధికారులు. గత కొన్ని నెలలుగా కనిపించడం లేదు. మైన్స్ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, ఏపీ ఎస్బీఎస్సీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, వైసీపీ హయాంలో ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగిన అధికారులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి డెప్యుటేషన్ పై వచ్చిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ అధికారి వెంకటరెడ్డి, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి, ఏపీ క్యాడర్కు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్లను మించి అసాధారణ రీతిలో అధికారాల్ని చలాయించారు. వైసీపీ పెద్దల అడుగులకు మడుగులొత్తుతూ వారి సేవలో తరించారు. వైసీపీ పెద్దల అండదండలు ఉండటంతో ఆడిందే ఆటగా విజృంభించేశారు, నిబంధనలకు పాతరేశారు. వైసీపీ ఘోర పరాజయంతో ఆ ఇద్దరు అధికారుల పరిస్థితి తలకిందులైంది. రాష్ట్రం వదిలి పోదామంటే చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. ఇప్పటికే వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది. వెంకటరెడ్డి సస్పెండ్ అయ్యారు. ఆయన మెడపైన కేసుల కత్తి వేలాడుతోంది. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారిద్దరిని జైలుకు పంపే అవకాశం ఉంది. అందుకే భార్యాబిడ్డల్ని సొంతిళ్లను వదిలేసి అజ్ఞాతంలో బతుకుతున్నారు. గనుల శాఖను వెంకటరెడ్డి దాదాపు 5 ఏళ్ల పాటు శాసించారు. జగన్ ప్రభుత్వం 2019లో ఆయనను ఏపీకి ఏరి కోరి డిప్యుటేషన్ పై తీసుకొచ్చింది. గనుల శాఖ డైరెక్టర్గా కొన్ని రోజులకే ఏపీ ఎండీసీ ఎండీగా జోడు పదవులు కట్టబెట్టింది. 5 ఏళ్ల పాటు ఆ 2 శాఖల్ని పీల్చి పిప్పి చేసేశారు. వైసీపీ నేతలకు అడ్డగోలుగా గనులు లీజుకు కేటాయించారు. ఇతర లీజుదారుల్ని బెదిరించి వాటిని వైసీపీ నేతలకు బదిలీ చేయించడం, ప్రతిపక్ష నాయకుల గనుల్లో తనిఖీల పేరుతో వేధించి 100 కోట్ల మేర జరిమానాలు విధించడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. సీఎంఓ చెప్పిందే వేదంలా గుట్టుగా అవినీతి వ్యవహారాలు నడిపారు. 5 ఏళ్ల పాటు 1000 కోట్ల ఇసుక కుంభకోణం వెంకటరెడ్డి అండదండలతోనే యథేచ్ఛగా జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇసుక కాంట్రాక్టర్ సంస్థ జేపీ పవర్ వెంచర్స్ ప్రభుత్వానికి 800 కోట్లు బకాయి ఉన్నా ఆ సంస్థ బాకీ లేదంటూ ఆయన ఎస్ఓటీ ఎన్ఓసీ జారీ చేశారు. ఇలా వెంకటరెడ్డి హయాంలో గనుల శాఖలో జరిగిన అవకతవకలు అరాచకాలు అన్నీ ఇన్ని కావు. జగన్ హయాంలో ఏపీ ఎస్బీసీఎల్ ఎండీగాను, డెస్లరీ బ్రావరీస్ విభాగం కమిషనర్గాను 4.5 ఏళ్ల పాటు కొనసాగిన వాసుదేవరెడ్డి ప్రభుత్వం పెద్దలు, వైసీపీ ముఖ్య నేతలు మధ్యంలో సాగించిన 1000 కోట్ల దోపిడీకి అన్నీ తానై సహకరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ ఉన్నప్పటికీ వారిని నామమాత్రం చేసి మొత్తం అధికారం చెలాయించింది వాసుదేవరెడ్డి. వైసీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు బినామీల పేరుతో ఏర్పాటైన మద్యం కంపెనీలు ఉత్పత్తి చేసే జే బ్రాండ్లు మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో లభ్యమయ్యేలా చేసింది ఆయనే. నాటి ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ ముఖ్య నేతలకు ప్రతి మద్యం కేసుకు 200 నుంచి 250 చొప్పున, ప్రతి బీరు కేసుకు 100 నుంచి 150 చొప్పున కమిషన్ చెల్లించిన మద్యం కంపెనీలకే 99% కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం వాసుదేవరెడ్డి హయాంలో సాగిన దోపిడీ పర్వానికి పరాకాష్ట. వెంటనే ఇతరుల యాజమాన్యంలో ఉన్న డెస్లరీలను అప్పటి ప్రభుత్వం పెద్దలు, వైసీపీ నేతలు పరమయ్యేలా చూడటంలో వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి. ఇక రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదట వాసుదేవరెడ్డిపైనే గురిపెట్టింది. డెస్లరీస్ బ్రూవరీస్ విభాగం కార్యాలయాన్ని సిఐడి అధికారులు సీజ్ చేశారు. మద్యం కుంభకోణం, దోపిడీకి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్ డిస్క్లను మాయం చేసేందుకు ఆయన ప్రయత్నించినట్లు సిఐడి గుర్తించింది. ఆయనపై కేసు నమోదైంది. దాంతో వాసుదేవరెడ్డి పరారయ్యారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయి 2 నెలలు దాటింది. జూన్ 7న హైదరాబాద్లోని వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించిన సమయానికే ఆయన తప్పించుకున్నారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో సిఐడి అధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.